నెల్లూరు జిల్లా కోటలో బీత మస్తాన్రావు కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, మాజీ శాసనసభ్యులు బీత మస్తాన్రావు, వైఎస్ఆర్ నాయకులు నల్లపరెడ్డి సునీల్ కుమార్ రెడ్డి, సంపత్ కుమార్, రాష్ట్ర కృష్ణ బరిజ పూసల కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి భవానీ తదితరులు పాల్గొన్నారు. ఉగాది నూతన సంవత్సరం తెలుగు వారికి ప్రారంభమయ్యే అశుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మా మిత్రుడు ఒకప్పుడు నాకు కూడా ఎమ్మెల్యే సహచరుడైనటువంటి బలి దుర్గాప్రసాద్ రావు గారు ఆయన అకాల మరణం కరోనా మహమ్మారి వల్ల మరణించిన తదుపరి వాళ్ళ కుటుంబానికి ఎంతో ఆదరణ చూపి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తికి ఎమ్మెల్సీ గౌరవించి ఒక యువకుణ్ణి డాక్టర్ గురుమూర్తి గారు తిరుపతి ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో అభ్యర్థిగా ఒక యువ దళిత డాక్టర్ని తీసుకురావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. వైఎస్ఆర్సీపీ పార్టీ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పేదలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీకి దత్తపేట ఇచ్చేటువంటి పార్టీ పార్టీ. పక్కనే సోదరి ఉంది కృష్ణ బరిజ కోసల రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ భవానీ గారు. ఇటువంటి మహిళలకు కానీ బీసీలో ఒక రాజకీయ చైతన్యం వాళ్ళని అన్ని విధాలు పనిపిస్తుంది తీయాలని చెప్పి 56 కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఈరోజు ఏర్పాటు చేసి జస్ట్ ఏర్పాటు చేయడం కాదు గతంలో తెలుగుదేశం పార్టీ కార్పొరేషన్ ఉంది దాంట్లో నేతి పేరు నేతి నియంత్రణతో ఆ విధంగా వాటిని కేవలం లోన్లు తీసుకొచ్చి లోన్లు వేరే వాటిని డైవర్ట్ చేయడానికి మాత్రమే వాటి ఉన్నటువంటి పరిస్థితి 35 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి నేను వాస్తవాలు గమనించిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఈరోజు బీసీలకి, దళితులకు కానీ, మహిళలకు కానీ ఇంత పెద్దపేట వేయడం చూస్తుంటే రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ వెంట డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే ఆయన చూపిస్తున్నటువంటి అభివృద్ధి రాజకీయ ఆర్థిక అభివృద్ధి బాటలో మేము అందరం కూడా నడవాలని నేను కూడా 30 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ పార్టీలు అయితే మహిళలు కానీ దళితులకి ఎస్సీకి బీసీకి ప్రత్యేకంగా అభివృద్ధి జరగదని నేను రావడం జరిగింది. బేషరతుగా వచ్చాను నేను ఎటువంటి పదవి కానీ ఎటువంటి ఏటిని ఆశించకుండా ఒక కాంట్రాక్ట్లో వచ్చి ఈరోజు అన్నగారు మాకు చాలా ముఖ్యుడు మా ఇదంట నియోజకవర్గం కావాలి పోవులు ఇప్పుడు అన్న మా పోవులు నియోజకవర్గం ఏది మంచి జరగలేదని కావాల్సిన అందరికీ ప్రసన్న కుమార్ దగ్గరికి మొత్తం అంటాను. ఈరోజు నల్లపరెడ్డి వారంటే వాళ్ళ కుటుంబం అంటే మన గూడూరు నియోజకవర్గంలో ప్రత్యేకించి సూరుడుపేట కానీ ఇదన్నింటిలో కూడా ఒక వాళ్ళ స్థానం ఉంది. వాళ్ళకి అందరి హృదయాల్లో ఒక అభిమానం ఉంది. చూసొచ్చాను వాళ్ళు కలిసి వాళ్ళు ఎక్కడ పెట్టినా పెట్టడమన్నా ఎట్టుండమన్నా అంటే వాళ్ళందరూ కూడా అభిప్రాయం వాళ్ళు పెడితే మా కూడా ఆయన ఎక్కడ ఉండడం వాళ్ళు కూడా ఎంతో గౌరవం. మా ఇంకొక మా స్థానిక శాసనసభ్యులు వరప్రసాద్ రావు గారు అయితే నాకు అన్నకంటే ముఖ్యుడు. ఇదంతా కూడా ఇప్పుడు 5 సంవత్సరాలు అన్న కలెక్టర్గా ఉన్నప్పటి నుంచి అదే చీఫ్ మినిస్టర్ దగ్గర సెక్రటరీ ఉన్నప్పటి నుంచి మా అందరం కూడా పరిచయం రాజకీయాల్లో రావడం నుంచి ఆయన మనస్తత్వం నాకు తెలుసు. ఆయన గురించి మాట్లాడే ఆలత ఎవరికి లేదు. చాలా తక్కువ ఒక దళితుల్ని అంత నిజాయితీ కలటువంటి ఒక శాసనసభ్యుడిని ఎవరు ఎట్లంటే అటు దూషించడం చాలా తప్పది. ఎందుకంటే ఏంటంటే ఈయన 10 సార్లు అబద్ధాలు చెప్పిందే చెప్తే ఒక నిజమైపోతుందని ఇందాక కూడా చెప్పాను. ప్రసన్నాన్ని కూడా అదే అన్నాడు మీరు ఎందుకు ఖండించుకోవడం గమ్ముగా పక్కనటువంటి అనుచరులు కానీ నాయకులు కానీ ఉండాలి నాకు అర్థం కాలేదు నేను తప్పు చేస్తున్నాను కూడా అడిగారు. కరెక్ట్ నేను కూడా అదే అన్నాను మన ఎమ్మెల్యే గారు ఏమి లేదు ఇక్కడ ఆయన ఎంతో నిజాయితీగా ఆయన వచ్చినప్పటి నుంచి చాలామందికి ఒక స్వతంత్రం వచ్చినట్టుగా ఇక్కడ అభిమానంగా పోతున్నారు మాట్లాడుతున్నారు చేయించుకుంటారు. కానీ ఇవి సృష్టి సృష్టిస్తూ ఉన్నారు. ఒక ఎమ్మెల్యేని ఒక చెడ్డ ఒక నరకాసురుడు మాదిరి సృష్టి చాలా బాధాకరంగా ఒక దళిత ఎమ్మెల్యేని అంత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన చేయడం చాలా బాధాకరంగా మేము అందరం కూడా ఖండిస్తున్నాం. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి గారు అన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు రేపు 17వ తారీఖు ఎల్లుండి 2 రోజులు రేపు సాయంత్రానికి అయిపోతుంది ఎలక్షన్ క్యాంపెయిన్. ఎల్లుండి 17వ తారీఖు ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోగి రాష్ట్రులు అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఎండాకాలం కాబట్టి 10 మంది ఎక్కువ ఓటుకి రాదు అందరిని కూడా ఊటికి తీసుకోపోయి ఫ్యాన్ గుర్తు ఓటేసి